नमस्कार टीवी सेवन न्यूज की स्वागत नेनु जया मुंदुगा वार्तल्लोनि मुख्य अंशालु जग्गंपेट मंडलम रामवरम ग्रामंलो रेवेन्यू पोरंबोपु स्थलंलो आक्रमंगा माइनिंग पै स्थानिक रैतुल आंदोलन प्रभुत्व आस्तुलनु दोचुकुन्न वारिनि वेंटने अरेस्ट चेयालनि लेनि पक्षंलो न्याय पोराटानिकि सिद्धमन्न जग्गंपेट माजी एम्मेल्ये ज्योतुल नेम्पु పిల్లల్లో సృజనాత్మక శక్తిని వెలికితీస్తూ ప్రతిభ కలిగిన పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు జ్యోతిస్ మ్యూజిక్ స్కూల్ ఫర్ చిల్డ్రన్స్ జ్యోతిస్ హోప్ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కాకినాడలో ఉచిత మ్యూజిక్ స్కూల్ ని ప్రారంభించిన ఫౌండేషన్ అధినేత బిషప్ రెడ్డి జ్యోతి కుమార్ కరుపు మండలం నలకుదురు గ్రామ శివారులో ఈ నెల 16న వ్యక్తిని హత్య చేసి తగలబెట్టిన కేసును ఛేదించిన పోలీసులు అక్రమ సంబంధం దీర్ఘకాలిక వ్యాధి భయంతో హత్యకు పాల్పడ్డ అక్క చెల్లెలు ముద్దాయిలు తోట అర్జువేని ఐరెడ్డి రాజేశ్వర్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్న కాకినాడ డిఎస్పి భీమారావు తూర్పుగోదావరి జిల్లా ప్రైవేట్ స్కూల్ అధినేతల ఆత్మీయ సమ్మేళనం రాయవరంలో సాయితేజ విద్యానికేతన్లో స్కూల్ కరెస్పాండెంట్ కరి సూర్యనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర జిల్లా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చే అమ్మఒడి జనవరిలో కాకుండా మేలో ఇస్తే స్కూళ్లకు ఫీజులు కట్టుకోవడానికి బాగుంటుందని 20 సంవత్సరాలు నిర్వహించబడిన విద్యా సంస్థలకు శాశ్వత గుర్తింపు ఇవ్వాలంటూ ప్రభుత్వానికి వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలిపారు ప్రభుత్వం అమలు చేయ తలపెట్టిన సిబిఎస్ఈ సిలబస్ ని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రైవేట్ స్కూల్ సంఘం ప్రెసిడెంట్ మంగళంపల్లి అంజుబాబు జనరల్ సెక్రటరీ ఎస్ రాంబాబు వైస్ ప్రెసిడెంట్ పి సీతారాణి టి శ్రీనివాస్ రెడ్డి హానరబుల్ ప్రెసిడెంట్ లైన్ జీవి రావు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎం బుచ్చి రామహరావు తదితరులు పాల్గొన్నారు आंध्र राष्ट्र प्रभुत्म की विद्य अंदर आलोची रू रू कल अभी प्रभुत् स्कूल इट प्रईवेट स्कूल रू रू कल ये प्रभुत्चा ओ कंट्री पड़चे अभी का मरी मैं जगनमोहन रेडी गार एनो संक्षेम पधका मरी बजेट स्कूल की मैं तक संक्षेम पधका इवाली करोना कष्ट में इबंधे ओनली प्रईवेट विद्या संस्थ सर्वनाशन पेदवा दब तिंदवा चब तीन मैं अला अंटूड मे बदलो पद मंदिर बदकी मरी विद्य ने मे मुझे अट्ठाद गवर्नमेंट नीचे पूर्ति सहाय सहकार मरी बजे स्कूल अंटीड मूड कैटगरी मूड कैटगरी स्कूल प्रईवेट स्कूल विभजिस्ते कॉर्पोरेट स्कूल इंटरनेशनल स्कूल मैं सिंगल मैरिज बैच स्कूल सिंगल मैरिज बैच स्कूल की राष्ट्र प्रभुत्म पूर्ति सहाय सहकार अंदे दी मुझे सहाय सहकार पूर्ति राष्ट्र प्रभुत् मैं जगनमोहन रेड्डी गारु अंदर की अन्नी पथका प्रति वाली इतना असोसिएशन बजेट पाठशाल प्राथमिकारपोरेट पाठशाल राष्ट्र व्याप्त इन विद्य व्यापार चेन लिंक स्कूल पाठशाल अंदर अंके मैं सगर्व राष्ट्र प्रभुत् कांताराव गारी कमिटी कावच्छ ईश्वरय कमिटी कावच्छ ये कमिटी अगर मैं प्रभुत्व विधि विधान
అనుగుణంగానే మా విద్యా సంస్థలు నడుపుతున్నాయి అయితే మేము బడ్జెట్ పాఠశాల విధంగా ప్రభుత్వాన్ని మేము ఏం కోరుతున్నామంటే మీరు జీఓఎంఎస్ నంబర్ 1 ప్రకారం అన్ని విద్యా సంస్థల్ని ఒకే గాట్లోకి తీసుకెళ్తున్నారు అలా కాకుండా పాఠశాలని కేటగరీ చేయండి అంటే బడ్జెట్ పాఠశాలలు అలానే ఇండివిడ్యువల్ స్కూల్స్ గ్రూప్ స్కూల్స్ ఏవైతే కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయో ఆ గ్రూప్ స్కూల్స్ ని ఎందుకు మేము కేటగరీ చేయమని అడుగుతున్నామంటే కేటగరీ చేసినప్పుడు ఏ విద్యా సంస్థ వ్యాపార దృక్పథంతో వస్తుంది ఏ విద్యా సంస్థ సమాజానికి అలానే అక్షరాస్యతను పెంచే విధంగా కృషి చేస్తుంది అనేటువంటి విషయం ప్రభుత్వం ఖచ్చితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇవాళ గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారు 1 నుంచి 8వ తరగతి వరకు మేము సిబిఎస్ఈని మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అంటున్నాం దాన్ని కూడా స్వాగతిస్తున్నాం ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా జరిగేటువంటి జేఈఈ ఎగ్జామినేషన్స్ కానీ అలాగే నీట్ ఎగ్జామినేషన్స్ కానీ మనం పోటీ పడాలంటే మన సిలబస్ ని మనం మార్చుకోవాలి మీరు ఏ సిలబస్ ఏ కరికులం మార్చుకోవాలనుకున్నా కూడా అంశాన్ని దాంట్లో ఇన్వాల్వ్ చేయండి ఎందుకంటే అంశాల్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్స్ అటు టీచింగ్ తో కూడా మనం స్టేక్ హోల్డర్స్ అంటాం స్టేక్ హోల్డర్స్ అంటే స్టూడెంట్ టీచరు ఎంప్లాయర్ ఎంప్లాయీ వీళ్ళు ఎవరైతే ఉన్నాయో ఆ పేరెంట్ స్టెప్ వాళ్ళని కనుక ఇన్వాల్వ్ చేసినట్లయితే ఇంకా మరింత ఉన్నతమైనటువంటి విద్యని మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సిబిఎస్ఈని ఆహ్వానిస్తున్నాం ఆ దాంట్లో భాగంగా ఈ అసోసియేషన్లు కనుక చర్చలు పిలిచినట్లయితే దాన్ని ఎంత పకడ్బందీగా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చో కూడా దాన్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది నా పేరు పవర్గిరి చంద్రశేఖర్ ఏపీ ప్రైవేట్ స్కూల్స్ రాష్ట్ర అధ్యక్షుడు జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో సర్వే నెంబర్ 109, 107 రెవెన్యూ పోరం బొక్స్ స్థలంలో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని స్థానిక రైతులు ఆందోళన చేపట్టారు. అక్రమ మైనింగ్ కేంద్రాన్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పరిశీలించారు. అక్రమ మైనింగ్ విషయం తెలుసుకున్న జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్థానిక నాయకులు రైతులతో కలిసి అక్రమ మైనింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరం 6 నెలల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా కంజర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి సుమారు 10 కోట్ల రూపాయలు విలువ చేసే చైనా క్లే అక్రమంగా తరలించకపోతున్నారని అన్నారు. పురుషోత్తపట్నం పైప్ లైన్ పై భారీ వాహనాలతో చైనా క్లే తరలించకపోతున్నారని దీనివల్ల చుట్టుప్రక్కల ప్రాంత రైతులు అనేక ఇబ్బందులు పాలవుతున్నారని అన్నారు. అక్రమ మైనింగ్ కు పాల్పడుతూ ప్రభుత్వ ఆస్తులను దోచుకున్న వారిని వెంటనే అరెస్ట్ చేసి వాహనాలు సీజ్ చేయాలని లేని పక్షంలో న్యాయ పోరాటానికి సిద్ధమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, మండల టీడీపీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, స్థానిక రైతులు అడబల వెంకటేశ్వరరావు, సాంబత్ర చంద్రశేఖర్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏదైతే ఈ స్థలంలో మనం నుంచుని ఉన్నామో ఇక్కడ గుర్రపాలానికి చెందినటువంటి 30 కుటుంబాలు దళిత కుటుంబాలు ముగ్గు తీసుకుని జీవనోపాధి సాగించుకునేటటువంటి పరిస్థితి ఉండేది. ఆ 30 కుటుంబాలకే కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏదైతే 107, 109 సర్వే నెంబర్లు ఉన్నాయో ఈ సర్వే నెంబర్లకు సంబంధించి 7 ఎకరాలు చిల్లరే ఆ 30 కుటుంబాలే జీవనోపాధి సాగించుకోవడం కోసం పట్టాలు ఇచ్చినటువంటి సందర్భం. మరి ఆ పట్టాలు ఏమైపోయాయో ఆ 30 కుటుంబాలు ఏమైపోయారో ఇవాళ ఇక్కడ కనిపించినటువంటి పరిస్థితి. ఒక భారీ ఎత్తున చైనా క్లే ఇక్కడ క్వారీయింగ్ చేసి అక్రమంగా దోచుకుంటున్నటువంటి పరిస్థితి నిన్న ఈనాడు పేపర్లో చూసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా మీడియా సోదరులందరినీ పిలవడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఇంత భారీ ఎత్తున జరిగిందని నేను అనుకోలే. ఎంత మైనింగ్ ఇక్కడి నుంచి చైనాకిలా తరలించుకుపోయిందో కూడా లెక్క కట్టడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు. నేను అనుకునేటటువంటి ఆ 10 కోట్ల రూపాయలు విలువైనటువంటి చైనాకిలేకి
మైనింగ్ నియమనిబంధనల ప్రకారం చూసుకుంటే 5% ఎక్స్ట్రా ఫైన్ వేయడానికి అవకాశం ఉంటది అక్రమ తరలింపు దారులకి అంటే 50 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వాళ్ళ ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితిని ఇక్కడ మనం అందరం కలిసి చూపెడతాం ఎందుకంటే చాలా ఆర్థిక లోట్లో ఉంది ప్రభుత్వం ఇటువంటి అక్రమ మైనింగ్లు జరిగేటటువంటి విధానాన్ని గాని మనం అడ్డుకోగలిగి దాని మీద నిష్పక్షపాతంగా ఒత్తిడిచేయగలిగితే ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోవడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి ప్రభుత్వం లారీలు ఎవరియో తెలుసు ప్రొక్లేన్ ఎవరిదో తెలుసు దీని చేస్తున్నటువంటి మైండ్ చేయించేటటువంటి వ్యక్తి ఎవరో తెలుసు ఇవన్నీ విజువల్స్ ద్వారా మనకు ఆ సాక్ష్యాలు కనబడతాయి కాబట్టి తగు చర్య ఇమిడియట్ గా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా గాని చేయకపోయినట్లయితే యదా రాజా తదా ప్రజా అనేటటువంటి విధానంతో గాని వాళ్ళు వ్యవహరించినట్లయితే దీని మీద న్యాయ పోరాటానికి కూడా నేను సిద్ధం అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా పిల్లల్లో ఉన్న సృజనాత్మకత శక్తిని వెలికి తీస్తూ ప్రతిభ కలిగిన పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు జ్యోతిస్ హోప్ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కాకినాడలో ఉచిత మ్యూజిక్ స్కూల్ను ఫౌండేషన్ అధినేత బిషప్ రెడ్డి జ్యోతికుమార్ చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం వెనుక గల వెంకటరత్నపురంలో జ్యోతిస్ మ్యూజిక్ స్కూల్ ఫర్ చిల్డ్రన్స్ ఫౌండేషన్ అధినేత జ్యోతికుమార్ శాంతి దంపతులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ద్వారా పేదలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని దానిలో భాగంగానే ఆర్థికంగా వెనుకబడి మ్యూజిక్పై ఆసక్తి ఉన్న పిల్లలకు ఉచితంగా సంగీతం నేర్పించడం జరుగుతుందన్నారు. సంగీతం, గిటార్, తబలా, కీబోర్డ్, ప్యాడ్స్, డ్రమ్స్ తదితర పలు వాయిద్య పరికరాలపై నిష్ణాతులతో శిక్షణ ఇప్పిస్తామని అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సంగీతం నేర్చుకున్నట్టు ద్వారా కూడా మంచి అవకాశాలు, జీవనోపాధి కూడా కలుగుతుందన్నారు. ఉపాధి అవకాశాలు ఉన్నందున ఆసక్తి గల ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రూఫస్ కుమార్, అనూష, మోనిక, ప్రియాంక, పి మల్లేశ్వరరావు, కీబోర్డ్ పి సురేష్, గిటార్ వినయరాజ్, ప్యాడ్స్ చిన్ని, తబలా తిరుమలరావు, కాంగు, జార్జ్ డ్రమ్స్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అది వెరీ గుడ్. చప్పట్లు కొడదాం అందరూ, వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి. ఓకే ఓకే, వెరీ గుడ్. చాలా చర్చకి టైం అయిపోతుంది కాబట్టి మనం ఈవినింగ్ కీబోర్డ్ వాళ్ళకి, ప్యాడ్స్ వాళ్ళకి, గిటార్ వాళ్ళకి సెపరేట్ సెపరేట్ గా మనం క్లాసులు పిల్లల్ని డివైడ్ చేసి మనం చెప్పాల్సి ఉంది కాబట్టి మనం చిన్న ఆశీర్వాదం ముగింపు ప్రార్థన చేసుకుని మనం వెళ్ళిపోదాం చర్చలో. వారు అంటే మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్, ఇన్స్ట్రుమెంట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది కానీ నేర్చుకోలేము, మేము డబ్బు కట్టలేమన్న వాళ్ళకి మాత్రం ఫ్రీ. ఎందుకంటే మరి వాళ్ళు కూడా టైం తీసుకొని రావాలి కనుక మరి డబ్బు కట్టగలిగిన వాళ్ళు డబ్బులు కట్టి నేర్చుకుంటారు కానీ మెజారిటీ ఆ పిల్లలకు మాత్రం మేము ఫ్రీగా నేర్పిస్తాం. స్వచ్ఛంద సంస్థ తరఫున జ్యోతిస్ మ్యూజిక్ స్కూల్ ఫర్ చిల్డ్రన్ అనేది ఈ దినాన ఈ జ్యోతిస్ హోప్ ఫౌండేషన్ అధ్యక్షులు బిషప్ జ్యోతి కుమార్ గారు ప్రారంభించారు. ఎందుకంటే సమాజంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు చదువు మాత్రమే ఉండేది, ఇప్పుడు పిల్లల్లో టాలెంట్స్ మరి వెలికి తీసుకొచ్చి మరి వాళ్ళని ఆ టాలెంట్లు అభివృద్ధి చేసినప్పుడు అది వాళ్ళకి ఉపాధి కూడా కల్పిస్తూ ఉంది. కనుక ఇది పిల్లలకి పైకి తీసుకొచ్చే ఒక ప్రక్రియ, ఉపాధి కల్పించే ఒక ప్రక్రియ కూడా ఉపయోగపడుతుంది. సమాజానికి మేలుకరంగా తయారవుతారు. అని వాయిద్యాలు నేర్చుకోవడం, సంగీతం నేర్చుకోవడం ఇదంతా మరి ఆర్థిక భారం ఉంటుంది కుటుంబాల మీద. కనుక ఎవరైతే నేర్చుకోలేరో, నేర్పించలేరో పిల్లలకి, వాళ్ళ పిల్లలకు ఉచితంగా హోప్ ఫౌండేషన్ ద్వారా వాయిద్యాలు, సంగీతం కూడా నేర్పించాలని మా ప్రయత్నం. పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో గుండ్రు దొరబాబు యూత్ మరియు సత్య చిల్డ్రన్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
కీర్తి శేషులు ఒండ్రు దొరబాబు మెమోరియల్గా ఆయన మిత్రుల సహకారంతో ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ హెల్త్ క్యాంపులో కాకినాడకు చెందిన డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ సునీత, కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామానికి చెందిన సత్య చిల్డ్రన్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్కి చెందిన వైద్య బృందం రోగులను పరీక్షించి ఉచితంగా మందులిచ్చారు. వైఎస్ఆర్సీపీ నాయకులు వాసంశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ, కీర్తిశేషులు ఒండ్రు దొరబాబు యూత్ ఏండ్రు వీర్రాజ్ చౌదరి ముమ్మిడి బాబు ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలోనే ఉచిత దంత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఒండ్రు సత్యనారాయణ, వీర్రాజ్ చౌదరి, సాన రాంబాబు, కరడ్ల వెంకన్నబాబు, మేక రామకృష్ణ, తోటకూర వెంకన్న, అంబటి సతీష్, తోటకూర లవరాసు, పాటంశెట్టి త్రిమూర్తులు, గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకూతురు గ్రామంలో ఒండ్రు దొరబాబు మెమోరియల్ హెల్త్ క్యాంప్ ఈ రోజున ఆయన మిత్రులైనటువంటి బాబీ గారు, చౌదరి గారు, మిగతా మిత్రుల సహకారంతో ఈరోజున హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ హెల్త్ క్యాంప్కి కాకినాడకి చెందినటువంటి డాక్టర్ వెంకటేశ్వర్లు గారు, పీడియాట్రిషియన్, అదేవిధంగా డాక్టర్ సునీత గారు, మీరు ఇంద్రపాలెంకి చెందిన నర్సింగ్ హోమ్ సత్య చిల్డ్రన్ అండ్ మల్టీ స్పెషాలిటీ నర్సింగ్ హోమ్కి సంబంధించిన వీరు డాక్టర్స్, వైద్య బృందం ఇక్కడ విచ్చేసి ఇక్కడ రోగులను పరీక్షించి మరి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దొరబాబు మిత్రమండలికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా కాకినాడ నుంచి వచ్చేసినటువంటి డాక్టర్ వెంకటేశ్వర గారు, అదేవిధంగా డాక్టర్ సునీత గారిని కూడా ప్రత్యేకంగా వారికి ప్రజలను తెలియజేస్తున్నాను. ఎంచేదంటే మరి ఈ రోజున ఎక్కడెక్కడే వైద్యం, మంచి వైద్యం కావాలంటే టౌన్స్కి వెళ్ళాలి, అటువంటిది పట్నం నుంచి మళ్ళీ పల్లెటూరు వచ్చి వారు ఇక్కడ వైద్య సేవలు అందించడానికి ముందుకు వచ్చినందుకు వారిని అనపర్తి నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ప్రజలను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు కీర్తి కేసులు ఒండ్రు దొరబాబు గారు జ్ఞాపకార్థం కరగుదురు హై స్కూల్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం దొరబాబు గారి యూత్ ఎండ్రు వీర్రాజ్ చౌదరి, అలాగే ముమ్మిడి బాబీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన గ్రామస్తులకి అందరికీ తెలుసు, ఒండ్రు దొరబాబు గారు ప్రతి ఒక్కరికి కూడా వారి సేవల్ని అందించి ఉన్నారు. మరి వారు అకాల మరణం గత జూలై 15 చెందడం జరిగింది. మరి ఇదందరూ కూడా చాలా దురదృష్టకరమైన విషయం. మరి వారి జ్ఞాపకార్థం మరి ఈరోజు కరకుదురు హై స్కూల్ ఆవరణలో మరి ఈ కార్యక్రమానికి మన అనుపతి నియోజకవర్గం శాసనసభ్యుల వారు శ్రీ సత్తి సూర్యనారాయణరెడ్డి గారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి ఈ వైద్యం చేసిన వైద్యులు ఇంద్రపాలెం సత్య చిల్డ్రన్స్ అండ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ డాక్టర్స్ డాక్టర్ వెంకటేశ్వర్లు గారు, అలాగే సునీత గారు కూడా ఇచ్చేసి ఈ శిబిరానికి
వారు చెకప్ చేయడం జరుగుతుంది. మరి అలాగే మా గ్రామ పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. మరి ఇలాగే తర్వాత కూడా మా గ్రామ ముద్దుబిడ్డ నాగేంద్ర గారు డెంటిస్ట్ మరి వారి యొక్క శిబిరాన్ని కూడా త్వరలో మేము మళ్ళీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇలాగా మరిన్ని కార్యక్రమాలు మా దొరబాబు గారి పేరు మీదుగా మరి ఎన్నో కార్యక్రమాలు చేయదలుచుకున్నాం. మరి ముందుగా మొట్టమొదటిగా ఈ శిబిరాన్ని ఈనాడు ఇక్కడ మేము ప్రారంభించడం జరిగింది. మరి అలాగే చిన్నపిల్లలు అలాగే వృద్ధులకు కూడా అందరూ కూడా ఇక్కడ భారీ ఎత్తున ఇచ్చేసి ఉన్నారు. వారందరికి కూడా ఈ మెడికల్ చెకప్ చేయడం జరుగుతుంది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల్లో భాగంగా జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ముమ్మడివరం మార్కెట్ ఏరియాలో విజయలక్ష్మి వీధి నాటక కళాబృందం వారిచే హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అమలాపురం జనకళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ మరియు ఇతర స్వచ్ఛంద సంస్థల పర్యవేక్షణలో నిర్వహించిన ఈ వీధి నాటక కార్యక్రమం ద్వారా యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల చైతన్యవంతులై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జనకళ్యాణ్ ప్రాజెక్ట్ మేనేజర్ జి శ్రీను, వెల్ఫేర్ సొసైటీ సిబ్బంది సత్యనారాయణ, గుర్రాల అమల, రామలక్ష్మి, ఏడుకొండలు ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మనకి ఏదైనా యాక్సిడెంట్ అయితే ప్రమాదం అయితే వెంటనే శరీరంలో బ్లడ్ వచ్చినట్టుకపోతే ఈ పేషెంట్ బ్రతకడం డాక్టర్ గారు చెప్పినప్పుడు ఆ రక్తం ఇచ్చేస్తారు. రక్తం హెచ్ఐవి టెస్ట్ చేసింది చేసిన రక్తం కాకుండా మామూలు రక్తం ఇచ్చినట్టయితే హెచ్ఐవి మానవ శరీరంలో అలాగే ఒకరికి పచ్చిమొక్క పెంచినటువంటి సోదులు ఒకరికి వాడినటువంటిది అంతా ఒకరికి వాడితే హెచ్ఐవి మానవ శరీరంలో ప్రవేశిస్తుంది. ఎలా ఉంటుందంటే అదికే ఉన్నటువంటి గడ్డకు సోకకుండా హెచ్ఐవి రాకుండా ఉండేటటువంటి ఆర్చేసేటటువంటి మందులు వచ్చినాయి. కానీ హెచ్ఐవిని పూర్తిగా చంపేటట్టు చైనా జపాన్ అభివృద్ధి చెందినటువంటి ప్రపంచ దేశాల్లో ఏ దేశం సరి క్రిమిని చంపే మందు కనిపెట్టలేదు. తెలుగు సోదరులారా, ఇండియాకి మందు లేదు వచ్చిందా వదలిపోదు, దానికి మందు లేదు వచ్చిందా వదలిపోదు. అజాగ్రత్తగా ఉంటే అనంతంగా నిండవచ్చు. వ్యాధి సోదరా సర్వమాన వాళ్ళు మనసులకి ముప్పురా వ్యాధి సోదరా. పల్లెటూరు నుంచి తల్లిదండ్రులు విడిచి పెట్టి దూరంగా వెళ్ళి కాలేజీలో చదువుకుంటున్నటువంటి పిల్లవాళ్ళు ముఖ్యమంత్రి అయినా ఎక్కడో ఇద్దరు కొంచెం అలరిగా అనుకు కొరవలు ఉంటారు. ఎవరండి ఆ తగినంత చదువుకునే కదా సాయంకాలం ఎన్నో రిజ్ఞ కమ్మని పెట్టి ముందుగా దారిలోకి వెళ్ళి చెప్పగారేమి ఆ తర్వాత. పెదపుడి మండలం గొల్లల మామిడాడు గ్రామంలో వేంచేసియున్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప దర్శించుకున్నారు. ఆలయ ఈవో అర్చకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ జిల్లాలో పేరుగాంచిందని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయాన్ని రాష్ట్రంలోని నలుమూలల నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారని, అలాగే తాను కూడా దర్శించుకోవడం జరిగిందని తెలిపారు. అనంతరం బెయిల్పై విడుదలైన అనపర్తి మాజీ శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డిని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గొల్లల మావిడాడ సూర్య దేవాలయం పవిత్ర దేవాలయం, పురాతన దేవాలయం. సూర్య భగవానుడు ఈ ప్రాంతంలో మరి గొల్లల మావిడాడలో ఉండటం వలన ఈ జిల్లా అంతా కూడా గొల్లల మావిడు వచ్చి దర్శనం చేసుకున్నారు. ఏ రోజు ఆదివారం సందర్భంగా ఎంతోమంది వచ్చి భక్తులు వచ్చి ఇక్కడ అభిషేకాలు చేయించుకోవడం జరిగింది. మేము కూడా
मरी देवाली पूज चुन जी अलगू मरी अनपति निजर्ग एक्समएलए गार रामकृष्ण रेड्डी गारे नि मोन अरेस्ट नि पेर मीद रात जी दाने आईन परामर्शन उद्देश्य अनपति निजर्गा जरूर अच्छे जगनमोहन रेड्डी गारे आईन अभिवृद्धि पक्न पे ఏదైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే ఓ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, సంక్షేమం చేయాలి, అభివృద్ధి చేయాలి, రోడ్లు వేయాలి, మంచిని సౌకర్యాలు కల్పించాలి, వారి ప్రజారోగ్యం చూడాలి, ఎడ్యుకేషన్ చూడాలి, ఇవన్నీ కూడా చూడటం పక్కన పెట్టి ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో దాన్ని హెరాస్మెంట్ చేసి వీళ్ళందరినీ బెదిరించాలి, తన పార్టీలో మా తిప్పుకోవాలనే ఆలోచనతో కేసులు పెట్టి ఇలా జైలు పెట్టి పాలు చేసే పరిస్థితికి ఇలా రాష్ట్రం వచ్చింది. అంటే ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకోవాలన్నది కాకుండా ఈరోజు హెరాస్మెంట్ తోటి ఇలా రాష్ట్రం అంతా కూడా చెడ్డ పేరు తెచ్చుకునే పరిస్థితిలో ఇవాళ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అందుకే అలాగే కార్యకర్తలు కానీ నాయకులు కానీ బెదిరింపులు పెద్ద ఎత్తున బెదిరింపులు జరిగినాయి. అలాగే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది ప్రజాస్వామ్యంలో బలాన్ని బట్టి గెలుతూ ఉంటారు. కానీ ఈయన వచ్చిన కాడి నుంచి కూడా ఎన్నికలు పెట్టాలి, ఎన్నికలు కూడా బలవంతంతో ఏకగ్రవాలు చేయాలి, భయవందనలతో విత్డ్రా చేయించాలి, అలాగే ప్రభుత్వ అధికారులందరూ ఉపయోగించుకుని ప్రజలందరూ కూడా భయభ్రాంతులు చేసి ఓట్లు తనకేయించుకోవాలని ఆలోచన తప్పించి ఒక ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిపించాలి. మన అసలు మన ప్రభుత్వం పనితీరు ఎలాగుందనే ఆలోచన లేకుండా ఎన్నికలన్నీ కూడా వన్ సైడ్గా బెదిరించి ఇలా ఎన్నికలు గెలుపొంది నేనేదో నాది బలం నేను అంతా కూడా రాష్ట్రంతో కూడా నేను గెలిచానని చెప్పుకునే పరిస్థితి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. నిన్న మన రామకృష్ణారెడ్డి గారి పరిస్థితి చూస్తే ఆయన వాళ్ళ బావగారికి బావగారు చనిపోవడం జరిగింది, ఆరోగ్యరీత్య చనిపోవడం జరిగింది. దాని ఈయనే చంపించాడు అని చెప్పి ఒక అభియోగం పెట్టి హెరాస్మెంట్ చేసి కేసుల మీద కేసులు పెట్టి అక్కడికి అరెస్ట్ చేసి జైలు పెట్టే కానీ శాంతత లేదు. కోర్టుకు అలా చేసుకుని న్యాయం జరిగింది, బెయిల్ వచ్చింది, న్యాయం అంతా కూడా ఏ న్యాయం అన్నది కోర్టు తీరుతుంది. మేము మంచి సిద్ధంగా ఉన్నాం, ఎందుకంటే ఆ తప్పు చేయవలసిన పని మాకెవరికే లేదు. ఏదో ప్రతిది విషయాన్ని కూడా ఈయన లొంగ తీసుకు కోసం పక్క ద్వారా పట్టించి అరెస్టులు చేసి బెదిరించే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం అంతా కూడా అదే ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో ఇలా పనిచేస్తుంది. చాలా దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థ రెండు బాగా పనిచేసినప్పుడు రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకై ప్రతి చర్చ్ నందు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని మండల పాస్టర్లకు సీతానగరం ఎస్ఐ సుధాకర్ అవగాహన కల్పించారు. సీతానగరం మండలం రాపాక పెంతుకొస్తు దేవుని సంఘం చర్చిలో మండల పాస్టర్లు 60 మందికి ఎస్ఐ వై సుధాకర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. చర్చిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకై ప్రతి చర్చ్ నందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, తద్వారా నేరాలను అరికట్టేందుకు అధికారులకు సహకరించాలన్నారు. మండల పాస్టర్ల అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ కొడమంచిలి ప్రకాష్ బాబు మాట్లాడుతూ, ప్రభుత్వ అధికారుల నిబంధనల మేరకు మే నెలాఖరు కల్లా సంబంధిత చర్చిలలో సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఫ్బిజిఎల్ మినిస్ట్రీస్ డైరెక్టర్ రెవరెండ్ డాక్టర్ రాజ్ జోషియా, సెక్రటరీ ఎస్ జోసెఫ్ రాజు, జాయింట్ సెక్రటరీ వై రూబెన్ జాషువా, కన్వీనర్ చిడిపి రాజు, ఉపాధ్యక్షులు ఇందిరా ప్రియదర్శిని, గౌరవ అధ్యక్షులు కొడమంచిలి జాన్ బాబు, సలహాదారులు దారా కృపమ్మ తదితరులు పాల్గొన్నారు. నేటి దినాన సేవకులను సంఘాలను ఈ యొక్క సీతానగర మండలంలో ఉన్నటువంటి యూసీఎఫ్ వంద నైవేద్యంలో సందర్శించి సీసీ కెమెరాలు కూర్చి మరి ఈ యొక్క సంఘాలకు సమాజానికి శ్రేయస్కరమైనటువంటి సీసీ ఫుటేజ్ ద్వారా నేరాలు లేకుండా మరి ఏ విధంగా సంరక్షించాలో అనే విషయాల గురించి సీతానగర మండలం అంతా కూడా పరికునేటువంటి బాధ్యతలను నిర్వహిస్తూ సంఘాల్లో మందిరాల్లోనికి వెళ్ళి అందరి క్షేమం. సో పబ్లిక్తో ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది. పబ్లిక్ దేవుడు అంటే భక్తులు ఉన్నవాళ్ళు, ప్రభు అంటే ప్రేమ ఉన్నవాళ్ళు, కోరికలు ఎవరిసినా ఏదో ఒక ఆశ కోరిక వాళ్ళ కోరిక నెరవేరని వస్తుంటారు, ఏదైనా కాలం అడిగినట్టు వస్తుంటారు. సో ప్రజలతో డైరెక్ట్ ఇంటరాక్షన్ లేకుంటుంది ఎక్కువ. మాకంటే ఏదో ఒక బాధలో వస్తారు, కానీ ఇక్కడికి బాధలో ఉన్నా సంతోషంలో ఉన్నా ఏదున్నా మన అనేది వస్తుంటారు. సో ఇంతమంది వస్తుంటారు వెళ్తుంటారు కాబట్టి ఇది ఒక ప్రార్థన. కానీ మా రిక్వైర్మెంట్ ఏంటంటే
ఈ మధ్య ఇప్పుడు మన ప్రకటన చెప్పినట్టు ఈ మధ్య ప్రార్థనాలయాలు అవి టెంపుల్ ఎవరైనా ఉంటాయి, చర్చ్ ఎవరైనా, మసీదు ఎవరైనా ఉంటాయి, ఒక టార్గెట్ చేసి మత కలహాలు సృష్టిద్దాం, శాంతి భద్రతలకు విఘాతం కలిగిద్దాం అన్న ఆలోచనలో ఉన్నారని చెప్పి ఇంటిలో సమాచారం మన రాష్ట్రం ఎస్పెషల్లీ మన రాష్ట్రంలో. సో దీనికి మన రెమెడీ ఏంటంటే మన ప్రార్థనాలయాలు ఉన్నాయి, మన ఊరు ఎవరంటే మనమే కాపాడుకోవాలి. ఎందుకంటే ఒక మా దగ్గర ఒక 20 మంది 10 మంది పోలీసు ఉంటాం, రోజు రౌండ్ అనేది కష్టపడినా ఊరికి ఒక పోలీస్ కూడా ఎవరు 21 లేదు అంటే ఊరికి ఒక పోలీస్ కూడా ఎవరు ఉన్న పోలీసులు 24 గంటలు ఉంటాడా? అలాగే మన పోలీస్ సెక్యూరిటీ గార్డ్ పెట్టుకోగలమా? పెట్టుకుని నెలకి 10,000 శాలరీ ఇవ్వాలి. ఒకవేళ నిజంగా పెట్టుకున్నా ఆడు ఏం చేస్తాడు? రాత్రి 10, 10 వస్తాడు, తర్వాత ఆడ పక్కన పడుతుంది అంతే. సో అదే మనం ఈ సీసీ కెమెరా వేసుకున్నాం అనుకోండి, దానికి మనం ఒకసారి 10,000 పెట్టుకుంటాం ఒకసారి, అది 24 అవర్స్ రికార్డ్ అవుతూ ఉంటుంది మన దగ్గర లోపల మానిటర్ పెట్టుకుంటే, దాంట్లో చూసుకోవచ్చు ఒక 20 డేస్ బ్యాకప్ దాంట్లో ఉంటుంది, 20 రోజుల క్రితం ఏదైతే కూడా మనం దాంట్లో చూసుకోవచ్చు. చేయకుండా ఆఫర్ కోపం పడుతుంది క్రైమ్ చేయడానికి, ఎవరో స్నాచింగ్ చేసి వాళ్ళు మన ఊరు ఉంది ఇది రాబాక రాబాక ఆ చోటు ఒకటి బోర్డు పెట్టుకుంటాం. ఈ గ్రామం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నది. ఒక బోర్డు పెట్టాం అనుకోండి, ఈ స్నాచింగ్ చేసేవాళ్ళు కానీ దొంగ చేసేవాళ్ళు కానీ భయపడతారా? ఎస్ఐ గారు అనేటువంటి పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ గారు గౌరవనీయులు వారి సుధాకర్ గారు మన మధ్యలోకి వచ్చి వారి అమూల్యమైన సందేశాన్ని ఈ ప్రస్తుత దినాలలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి జిల్లా వారి యొక్క అధికారాలను బట్టి వారి ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా మనందరితో మాట్లాడి ఆ సీసీ కెమెరాలు పెట్టుకోవడం వల్ల మందిరాలకు చర్చిలకే కాకుండా గుళ్ళకే కాకుండా గ్రామాలకి అలాగే వీధిలో ఉన్నటువంటి వారికి మరి రోడ్ల వైపు వెళుతున్నటువంటి వారికి కూడా చాలా లాభాలు ఉన్నాయని మనందరికి చక్కగా తెలియజేశారు. ఇక్కడ చేరినటువంటి మనందరి పక్షంగా యూసీఎఫ్ వన్ అధ్యక్షుడిగా నేను వారికి నాకు మాట్లాడుతూ ఉన్నాను. మనందరం కూడా మరి పల్లెటూరులో చిన్న చిన్న సంఘాలు కలిగిన వారు కనుక ఇంచుమించుగా ఒక నెలన్నర రోజుల్లో మనందరం కూడా సీసీ కెమెరాలు ఒకటి ఏర్పాటు చేసుకుంటే మంచిదని మరి సభాముఖంగా మరి మా ఎస్ఐ గారి ఎదురుగా మీ అందరికి తెలియజేస్తున్నాను. దానికి మనం నెలన్నర రోజుల్లో సీసీ కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేసుకుంటాం. కరప మండలం నడకుదురు గ్రామ శివారులోని ముళ్లపొదలో ఈ నెల 16వ తేదీన రామచంద్రపురం మండలం వెళ్ల గ్రామానికి చెందిన సతీష్ అనే వ్యక్తిని హత్య చేసి తగలపెట్టిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకినాడ డీఎస్పీ భీమారావు వివరాలను వెల్లడించారు. రామచంద్రపురం మండలం వెళ్ల గ్రామానికి చెందిన మృతుడు సతీష్ కి భార్యతో తరచుగా గొడవలు పడడంతో భర్తను విడిచిపెట్టి భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని, భార్య లేకపోవడంతో దగ్గరలో ఉన్న తోట అర్జువేణితో సతీష్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అన్నారు. సతీష్ దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలుసుకుని ఆ వ్యాధి తనకు సోకుతుందనే భయంతో అర్జువేణి దూరం పెట్టినట్లు తెలిపారు. అయితే అర్జువేణి తన భర్తను పిల్లలను విడిచిపెట్టి తనతో వచ్చేయాలంటూ సతీష్ ఫోన్లో బెదిరింపులకు పాల్పడడంతో భయంతో కరప మండలం నడకుదురు గ్రామంలో ఉన్న తన అక్క రాజేశ్వరితో కలిసి అక్క చెల్లెళ్లు పథకం ప్రకారం ఈ నెల 15వ తేదీ రాత్రి సతీష్ ను మాట్లాడే పని ఉందని నడకుదురు శివారు ఖాళీ ప్రదేశానికి రప్పించి అతని వృషణాలపై మోకాలతో పొడిచి అతను బాధతో క్రింద పడిన వెంటనే అతని గుండెలపై కూర్చుని చున్నీతో సతీష్ మెడకు బిగించి హత్య చేశారని అన్నారు. అనంతరం ముందుగా సిద్ధం చేసుకున్న పెట్రోల్ పోసి నిప్పంటించారని అన్నారు. ముద్దాయిలు తోట అర్జువేణి ఐరెడ్డి రాజేశ్వరులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఆకుల మురళీకృష్ణ, పి రామచంద్రరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 16వ తేదీన కాపుకోడి సోమరాజు పిఆర్ఓ నడుపుదల గ్రామం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో కరప ఎస్ఐ గారు కరప పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 95/2021 అండర్ సెక్షన్ 302-201 RB 34 ఐపీసీ కేసు కింద పిఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. పిఆర్ఓ గారు రిపోర్ట్ ఏంటంటే ఇది మన గొల్లపల్లి సూర్యనారాయణ గారి ఖాళీ స్థలంలో నడుకుదురు మరియు కోరంగి రోడ్డు సమీపంలో బైపాస్ వేయలో తుమ్మ చెట్ల పొదలో ఒక కాలిపోయిన శవం మగ శవం ఉందనే దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు మా జిల్లా ఎస్పీ గారు శ్రీ అభినయం ఎస్పీ ఐపీఎస్ వారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఈ కేసుని ఛేదించడానికి ఎటువంటి ఛేద్ చేయాలనే ఉద్దేశంతో ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ పిఠాపురం రామచంద్ర గారు కేసు దర్యాప్తు కుదరపెట్టడం జరిగింది.
దీంట్లో రెండు టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఒకటి కర్ప ఎస్ఐ, రెండు ఇంద్రపాలెం ఎస్ఐ టీమ్స్ ఫామ్ చేయడం. ముఖ్యంగా ఈ కేసులో ముఖ్యంగా మృతుడు అంటే హతుడు ఈ చనిపోయిన విధానం ఏంటనే దాని మీద ముందు ఐడెంటిఫికేషన్ ఈ కేసులో చాలా ఇంపార్టెంట్. మృతుడు ఎవరైనా గుర్తింపు కోసమే ఈ కేసులో కీ, ఈ కేసు కీ అనేది అంటే ఒక తాళం చెవి ఈ కేసుకి కీ. ఎందుకంటే నేరస్థలం పరిశీలించగా క్షుణ్ణంగా క్లూస్ టీమ్ టాస్ గార్డ్ వచ్చి పరిశీలించగా ఒక తాళం చెవి అనేది ఉంది స్పాట్లో. ఆ తాళం చెవి ఏంటనే దాని మీద కేసు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ తాళం చెవి ఒక సైకిల్లో కలిక తాళం చెవి అయింది. చివరికి మృతుడిని ఐడెంటిఫికేషన్ కోసం లుకౌట్ నోటీస్ ఇవ్వడం, ప్యాంప్లెట్స్ పంపడం జరిగింది. ఇది మృతుడిని ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. మృతుడు పేపకాయల సతీష్ కుమార్ ఎలియస్ సతీష్, ఈయన 37 ఇయర్స్ ఏజ్. ఈయన వెల్లా గ్రామం రామచంద్రపురం అని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ఐడెంటిఫికేషన్లో మృతకాలిక బంధువులు రావడం జరిగింది. ఈ మృతున్న ఐడెంటిఫికేషన్లో ఈ తాళం చెవి అనేది ఇంపార్టెంట్. తాళం చెవి అంటే కేసు ఐడెంటిఫికేషన్ జరిగింది. మృతకాలిక బట్టలు తర్వాత పుంజుకుని బట్టలు ఉన్నాయి. మృతు జీన్ ప్యాంట్ తను ముక్క తన పని కూడా ఉంది. ఈ కేసులో ముఖ్యంగా ఇంపార్టెంట్ అంటే ఐడెంటిఫికేషన్ అయ్యింది. గుర్తింపు ఛాలెంజ్ తీసుకొని అందరూ కూడా సెన్సేషనల్ కేసు ఇది. ఈ కేసులో బాగా పనితీరు ప్రతిభ కనబర్చిన మా ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ రామచంద్ర గారు, ఇక్కడ ఆకులు బొమ్మ చేసిన సీఐ గారు, అదేవిధంగా కరప ఎస్ఐ రామారావు గారు, అదేవిధంగా ఇంద్రపాల ఎస్ఐ నాగార్జున, మరియు సర్కిల్ ఐడి పార్టీస్ సిబ్బంది, ముఖ్యంగా హెడ్ కాన్స్టేబుల్స్ ఏఎస్ఐస్ సిబ్బంది, ఉమెన్ కాన్స్టేబుల్స్ కూడా చాలా చక్కగా ప్రతిభ కనబర్చి ఈస్ట్ గోదావరి జిల్లాకి మంచి పేరు తెచ్చినందుకు మా జిల్లా ఎస్పీ గారు అభినందన తెలియజేశారు మానికి. అదేవిధంగా నేను కూడా అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పెదపొడి మండలం రామేశ్వరం గ్రామంలో పెదపొడి సామర్లకోట కాకినాడ రూరల్ మండలంలోని గ్రామ వ్యవసాయ సహాయకులు 52 మందికి కాకినాడ సబ్ డివిజన్ వ్యవసాయ సంచాలకురాలు పద్మ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి రైతుకు ఏ కార్యక్రమం చేపడుతున్నామో ప్రతిదీ రైతుకు చేరేలా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయాన్ని లాభసాటి విధానంగా మార్చాలన్నారు. మీ విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా ప్రతీ నెల ఒక్కొక్క గ్రామం చొప్పున ట్రైనింగ్ చేసుకుంటూ వస్తున్నామని, వ్యవసాయానికి సంబంధించిన ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉందో దాని మీద పూర్తి స్థాయిలో ఒక్కసారి అవగాహన కల్పించే విధంగా ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వం ఉద్దేశ్యమన్నారు. నాణ్యమైన ఎరువులు, విత్తనాలు ఇకపై రాబోయే ఖరీఫ్ సీజన్ నుంచి పురుగు మందులు, కలుపు మందులు కూడా ఇవ్వబోతున్నామని, దానికి సంబంధించి గ్రామ స్థాయిలో విస్తరణ పెట్టి ఏ పంటకు ఎంత వనరులు కావాలి అనేది ఎప్పటికప్పుడు ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సంచాలకులు రాజశేఖర్, అధికారులు చీకట్ల సత్యనారాయణ, ఐమిడి సత్య, బోలే సురేష్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మనం
నెల ఒక్కొక్క ప్రాంతంలో చేసుకొస్తున్నాం. లాస్ట్ టైం లో సామర్లగోడ్ చేసాం, అంతకుముందు కాకినాడలో చేసాం ఒక నెల. మరి మార్చి నెలలో ఈ నెల కరిపూడి మండలంలో మనం నూతనంగా ఏర్పాటు చేసిన 50 కేడోన మీ అందరికీ కూడా ఈ రోజు ఈ కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది అన్ని సబ్జెక్ట్స్ గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ తో పాటుగా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏదైతే సాంకేతిక పరిజ్ఞానం ఉందో దాని మీద కూడా పూర్తి స్థాయిలో మీకు ఒక్కసారి దీని మీద అవగాహన కల్పించే విధంగా ఈ ట్రైనింగ్ అనేది ఒకరోజు శిక్షణా కార్యక్రమం అనేది చేయడం. దీంట్లో భాగంగా మనకి రిసోర్స్ పర్సన్ కింద డిఆర్సీ డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ నుంచి మనకి ఏడీఏ రాజశేఖర్ గారు అటెండ్ అవ్వడం జరిగింది. మరి ఆయన సబ్జెక్ట్ పరంగా పొలంబడి నిర్వహణ ఎలా చేయాలి, పొలంబడి బరి బరిలో ఉన్నటువంటి మెలకువలు అనేది నేర్పడం, బరిలో చెడుపేడలని ఎలా మనము రైతాంగంలో అవేర్నెస్ క్రియేట్ చేసి తక్కువ పెట్టుబడితోటి నాణ్యమైన దిగుబడి తీసుకొచ్చే విధంగా చర్యలు ఏ రకంగా తీసుకోవాలి, అధికంగా ఐఎన్ఎం ప్రాక్టీసెస్ ఐపీఎం ప్రాక్టీసెస్ మీద అవగాహన కల్పించడము, అలాగే బయో ఫర్టిలైజర్స్ బయో ప్రెసిడెంట్స్ వినియోగం గురించి కూడా తెలియజేయడము, అలాగే ముగ్గురు మండల వ్యవసాయ అధికారులతో పాటు మనందరం ఈరోజు ఆర్పీకే స్థాయిలో ఏదైతే ప్రభుత్వ ఉద్దేశం ప్రకారంగా మనకి నాణ్యమైన వనరులు ఏవైతే ఇవ్వాలనుకుంటున్నామో, నాణ్యమైన ఎరువులు కానివ్వండి, నాణ్యమైన విత్తనాలు కానివ్వండి, ఇకపై రాబోయే ఖరీఫ్ సీజన్ నుంచి పురుగు మందులు అలాగే కలుపు మందులు కూడా మనం ఆర్బీకేస్ నుంచి ఇవ్వబోతున్నాం. దానికి సంబంధించి ఈజీ మానిటరింగ్ కోసం రిక్వైర్మెంట్ గ్రామ స్థాయిలో ఉండే విస్తీర్ణం పెట్టి ఏ పంటకి ఎంత వనరులు కావాలి అనేది, ఇన్పుట్స్ కావాలి అనేది ఎస్టిమేట్ చేసుకొని దాన్ని 10-20% వరకు కూడా మనం ఆర్బీకేస్ నుంచి చేయడం కోసం మన హబ్ అనేది డివిజనల్ స్థాయిలో ఏర్పాటు చేసుకుని మన హబ్ని మేనేజ్ చేస్తుంటూ ఒక మేనేజర్గా హబ్ మేనేజర్ ఒకరు మనకు ఉన్నారు. ఇవన్నీ కూడా ఏవి ప్రభుత్వం చేస్తుందో ఇన్ టైమ్ చేసే విధంగా ఎప్పటికప్పుడు మేము అందరినీ కూడా చైతన్యం చేయడం కోసం ఈ కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ ట్రైనింగ్ అనేది మనం కండక్ట్ చేసుకుంటూ ఒకసారి రీక్యాప్చర్ అనమాట, అంతా ఒకసారి మనం ఏం చేస్తున్నామో దాన్ని ఒకసారి ఇంకా ఇంప్రూవ్ చేసుకునే విధంగా ముందుకెళ్ళడం కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో రెవెన్యూ పోరంబొక్కు స్థలంలో అక్రమంగా మైనింగ్ పై స్థానిక రైతుల ఆందోళన. ప్రభుత్వ ఆస్తులను దోచుకున్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, లేని పక్షంలో న్యాయ పోరాటానికి సిద్ధమన్న జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నేత. పిల్లల్లో సృజనాత్మక శక్తిని వెలికి తీస్తూ ప్రతిభ కలిగిన పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు జ్యోతిష్ మ్యూజిక్ స్కూల్ ఫర్ చిల్డ్రన్స్. జ్యోతిష్ హోప్ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కాకినాడలో ఉచిత మ్యూజిక్ స్కూల్ను ప్రారంభించిన ఫౌండేషన్ అధినేత బిషప్ రెడ్డి జ్యోతి కుమార్. కరుప మండలం నడకుదురు గ్రామ శివారులో ఈ నెల 16న వ్యక్తిని హత్య చేసి తగలబెట్టిన కేసును ఛేదించిన పోలీసులు. అక్రమ సంబంధం దీర్ఘకాలిక వ్యాధి భయంతో హత్యకు పాల్పడ్డ అక్క చెల్లెళ్ళు. ముద్దాయిలు తోట అర్జువేణి ఐరెడ్డి రాజేశ్వర్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్న కాకినాడ డిఎస్పీ భీమారావు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.